మైండ్లో ఏదో ఒకటి ఉంటే ఫేమ్ అవ్వాలనో లేకపోతే ఏమంటారు ఆపర్చునిటీస్ కోసమో అలాంటి ఆటలు ఏమన్నా నేర్చుకోవచ్చు, మేబీ దీంట్లో కూడా లైఫ్ ఉంటుందేమో, ట్రై చేద్దాము అనేసి వచ్చాము. కానీ సో ఏంటి అసలు ఏ ఉద్దేశంతో అసలు టిక్టాక్ స్టార్ట్ చేశారు? నాకైతే డాన్స్ పరంగా చాలా ఇంట్రెస్ట్, ఆ పరంగా ఏమైనా ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తే డాన్స్ నుంచి వెళ్ళాలని నాకు గోల్ ఏంటంటే. హాయ్ హలో నమస్తే, ఈరోజు టిక్ టాక్ ఎపిసోడ్ లో మనతో పాటు ఇద్దరు బ్యూటిఫుల్ గా గర్ల్స్ ఉన్నారు. సో ఆల్రెడీ నేను చెప్పవసరం లేదు, మీరు చూస్తే మీరే గుర్తుపడతారనమాట. సో ఎంతోమందిని అలా టాలెంట్ని ఓన్లీ టిక్టాక్కే కాకుండా కొన్ని లక్షల మందికి పరిచయం చేసే ఉద్దేశంతో మేము ఈ షో స్టార్ట్ చేసాము. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు నాతో పాటు దేవిక అండ్ జాను ఉన్నారు. ఎలా ఉన్నారు ఇద్దరు? ఫైన్. నేను చాలా బాగున్నాను కనిపిస్తున్నాను కదా, ఓ వాగుతున్నారు నన్ను వచ్చిన కాడి నుంచి. బాగున్నారా ఇద్దరు? బాగున్నాను. సో ఏం చదువుకుంటున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. పా అందా సింక్ ఇద్దరు సింకు బాబుల్లాగా డిగ్రీ ఫైనల్ అని చెప్పారు. ఏంటి అసలు ఐ మీన్ మీ ఇద్దరు ట్విన్సా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డౌట్ ఉంది. నో, అంటే చాలా మంది చూసిన ప్రతి ఒక్కరు ట్విన్సా అని అడుగుతారు, కానీ మేము ఫ్రెండ్స్ అంతే. కాలేజ్లో పరిచయం. ఓకే. సో ఏ కాలేజ్ డిగ్రీ? సెయింట్ ఆన్స్. ఓకే. సేమ్ ఒకేలా ఉన్నారు అసలు ఎలా ఎలా? అండ్ దెన్ మీరు ఇద్దరు కలిసి వీడియోస్ చేస్తారు కదా. అవును. సో నా తెలిసి టిక్టాక్ లో కూడా అందరూ ఆల్మోస్ట్ అందరూ ట్విన్స్ అని అనుకుంటారు. అవును. మా కాలేజ్లో ఫ్యాకల్టీ కూడా చాలా మంది అడిగారు, మేము వీడియోస్ చేసేటప్పుడు చూసి మీరు ట్విన్స్ లా ఉన్నారు ట్విన్స్ అని చాలా మ్యామ్స్ అడిగారు. ఓకే. టిక్టాక్ లో కూడా కామెంట్స్ లో అడుగుతారు, అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు బాగా, మీరు సిస్టర్స్ ఆ ఫ్రెండ్స్ ఆ మాకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. అంటే జాను దేవిక అని మాకు తెలుసు, మేమిద్దరం కలిపి వీడియోస్ చేస్తాం, తన ఐడిలో మా ఇద్దరు ఉంటాయి, మా నా ఐడిలో ఉంటాయి. వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతాయి ఇంత కింద జాను ఎవరు దేవిక ఎవరు అనేది. అంటే బేసిక్ గా ఇప్పుడు టిక్టాక్ లో ట్విన్స్ ట్రెండ్ కూడా బాగా నడుస్తున్నట్టు ఉంది కదా, ఎవరో కొంతమంది ఉన్నారు కదా, సో వాళ్ళ ట్రెండ్ కూడా బాగా నడుస్తుంది. సో మీ ఇద్దరు కూడా ట్విన్స్? నేను చూడగానే మీ ఇద్దరు ట్విన్స్ అనుకున్నాను. కాదు. సో జాను ఎలా అవుతుంది స్టడీ, అంత ఎలా అవుతుంది, బాగుతుందా? యా ఫైన్ డూయింగ్ వెల్. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారా కాంపిటీషన్ అంటారా? నాకంటే ముందు తను స్టార్ట్ చేసింది బట్ నాకు తెలీదు, నేను తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఓకే. తను స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అవుతుండొచ్చు, నేను స్టార్ చేసి 1 ఇయర్ అవుతుంది. మీ ఇద్దరు ఫస్ట్ వీడియో ఏంటి? మా ఇద్దరి ఫస్ట్ వీడియో నువ్వు గుర్తులేదు? డాన్స్ డాన్స్ వీడియో చేసాం. చాలా ఫేమ్ అయింది. ఏం సాంగ్? ఓయ్ హీరో, సో యు థింక్ యు కెన్ డాన్స్? ఓకే ఓకే. ఆ వీడియో గ్రూప్ అందరం చేసాం, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు దాంట్లో. ఓకే. ఆ వీడియో చాలా బాగా. ఓకే. అంటే ఆ వీడియో వల్ల కొంచెం ఎక్కువ ఫేమ్ వచ్చింది. ఓకే ఓకే. సో ఎందుకు అనిపించింది అసలు టిక్టాక్ చేయాలి అని చెప్పి? బేసిక్గా అంత టైం పాస్గా చేస్తామంటారు, కానీ ఏదో ఒక మైండ్లో ఏదో ఒకటి ఉంటే ఫేమ్ అవ్వాలనో లేకపోతే ఏమంటారు ఆపర్చునిటీస్ కోసమో అలాంటి వాటి కోసం? అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మ్యూజిక్ వెళ్ళి ఉండింది, ఈ ఫేమ్ అది ఇది అని కాదు. స్టార్టింగ్ డబ్ స్మాష్ చేసేదాన్ని, జస్ట్ ఇంట్రెస్ట్ అంతే. అంటే యాక్టింగ్ రాదు, అస్సలు రాదు. ఏమన్నా నేర్చుకోవచ్చు, మేబీ దీంట్లో కూడా లైఫ్ ఉంటుందేమో, ట్రై చేద్దాము అనేసి వచ్చాము. కానీ యాక్టింగ్ అంటే డాన్స్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోయాం, డాన్స్ మీద ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మీరు చేసే వీడియోస్ రెగ్యులర్ గా డాన్స్ మీదే ఉంటాయా? అంటే 70%-80% డాన్స్ పైన ఉంటుంది. ఓకే ఓకే. నేర్చుకుంటున్నారు ఎక్కడైనా బయట? లేదు, తను డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. వెస్ట్రన్ డాన్స్? నార్మల్ వెస్ట్రన్ డాన్స్. ఓకే. చిన్నప్పుడు నేర్చుకున్నాను, మధ్యలో ఆపేసాను. సో అది చాలా ఎఫెక్ట్ అయింది నాకు. ఆపేసానే, అయ్యో ఆపేసాను. బాధ బాధ చాలా. ఎందుకు ఆపేసావు మరి? తర్వాత 7th క్లాస్ లో ఆపేసాను. తర్వాత ఇంకా స్టడీస్ అని నాన్నగారు స్టడీస్ చేయడం వల్ల స్టడీస్ దగ్గరికి వచ్చాను. తర్వాత టిక్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి చాలా మంది లైక్ దే రికగ్నైజ్. అంటే డాన్స్ వల్ల రికగ్నైజ్ చేస్తారు బయట. మీ ఏం చేస్తారు మీ పేరెంట్స్? జాను పేరెంట్స్ ఫార్మర్. మమ్మీ హౌస్ మేకర్. ఓకే. మీరు? డాడీ బిజినెస్, అంటే డ్రై క్లీనింగ్ చేస్తారు. ఓకే. అమ్మ కూడా. ఓకే. అంటే ఇద్దరు ఓకే ఇంటి దగ్గర అనమాట. సో మొత్తానికి బేసిక్గా టిక్టాక్ అంటే చాలా మంది ఎంకరేజ్ చేయరు, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ
ఆ ఇన్సిడెంట్స్ కానీ దేనికోసమైనా సరే టిక్టాక్ అనేది చాలా మంది ఎంకరేజ్ చేయరు, పర్టికులర్గా చెప్పాలంటే మన పేరెంట్సే. సో మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మరి? నాకైతే ఇంట్లో మమ్మీ సపోర్ట్ చాలా ఉంటుంది, రాదర్ దాన్ డాడీ కన్నా. డాడీ కూడా సపోర్ట్ చేస్తారు, బట్ స్టడీస్ ఫస్ట్ నాన్న, స్టడీస్ చూసుకో ఫస్ట్, ఆఫ్టర్ దాట్ వీళ్ళు అని చెప్తారు. మమ్మీ సపోర్ట్ అయితే ఉంటుంది నాకు చాలా, మమ్మీ రెండు బ్యాలెన్స్ చేయగలుగుతా యూ క్యాన్ అని చెప్పి మమ్మీ సపోర్ట్ ఉంటుంది, బట్ డాడీ ఫస్ట్. ఓకే, సో మీకు? నాకు డాడీ సపోర్ట్ ఎక్కువ. లైక్ ఇప్పుడు నేను టిక్టాక్ చేయాలి అనుకున్నా సరే ఓకే ఫైన్ క్యారీ ఆన్ చేసుకో, డిస్టర్బ్ చేయరు. మమ్మీ ఏంటంటే భయం, అంటే మమ్మీ డాడీ ఇద్దరు టిక్టాక్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారు, అంటే మాకంటే ఎక్కువ చేస్తారు. మమ్మీ ఏంటంటే బయట జరిగేవి ఇట్లా కామెంట్స్ చేస్తారు అవి ఇవని టిక్టాక్ లో ఎక్కువ వీడియోస్ చూసింది. అప్పటి నుంచి అమ్మకి భయం కాంట్రవర్సీస్ అవుతాయేమో అనేసి. రిలేటివ్స్ నుంచి కూడా కొంతమంది అన్నారు ఎందుకు మనకి అవసరమా అనేసి. మధ్యలో డాడీ కూడా ఒకసారి అన్నారు ఎందుకు పెట్టా మనకి అని. మధ్యలో ఆపేసాం ఇద్దరం ఒకటేసారి, అనుకోకుండా ఇద్దరం ఒకటేసారి ఆపేసాం, అనుకోకుండా ఒకటేసారి స్టార్ట్ చేసాం. అనుకోకుండా కోఇన్సిడెన్స్ అలా సింక్ అయింది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్ కూడా, ఇప్పుడు ఇంతకు ముందు డిగ్రీ ఫైనల్ అయిన ఒక డైలాగ్ చెప్పారు సింక్ లో అని చెప్పారు, నా తెలుసు వివత్తమైన సింక్ లో ఉన్నారన్నమాట ఇద్దరు. సో మరి మమ్మీ వాళ్ళు అన్నట్టు ట్రోల్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అలా ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? లేదు, ఇప్పటి వరకు అయితే రాలేదు. కామెంట్స్ కూడా అమ్మనే చెప్పింది, మాకైతే ఎప్పుడు ఎప్పుడు కామెంట్స్ రాలేదు, బికాస్ మేము కామెడీ వీడియోస్ డాన్స్ వీడియోస్ చేస్తాము, దాంట్లో మాకు పెద్ద కామెంట్స్ వచ్చేవి ఏమి ఉండవు. మమ్మీకి భయం ఎక్కువ, అంటే నేను చాలా వీడియోస్ చూస్తున్నాను ఇట్లా కామెంట్ చేస్తున్నావు అట్లా కామెంట్ చేస్తున్నావు, ఓన్ వాయిస్ మీద వీడియోస్ పెడుతున్నారు, నువ్వు చెయ్యు బట్ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకో, ఒకరితోని మనం అనిపించుకోవడం ఎందుకు అనేసి. అమ్మ నా ఒక్కవేళ నా వీడియోలో ఎక్కడన్నా కామెంట్ బాక్స్ ఓపెన్ చేసినట్టు కనిపిస్తే ఇంకా అయిపోయింది అరసిన పని, ఎందుకు ఆన్ చేసావు అసలు ఏం పని, నీకు ఆఫ్ చేయి ఫస్ట్ ఆఫ్ చేయి అనేసి అంటారు. ఓకే ఓకే, కానీ ఎప్పుడైనా ఉంటుంది కదా ఏం కామెంట్స్ వస్తాయి చూడాలి అని. అంటే మేము ఏం ఫాల్ట్ చేసామనేది కూడా కామెంట్స్ లో తెలుస్తుంది, కాకపోతే ప్రెసెంట్ వాళ్ళు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల వాళ్ళ భయం ఇంకా వాళ్ళది. సో ఏంటి అసలు ఏ ఉద్దేశంతో అసలు టిక్టాక్ స్టార్ట్ చేశారు? నార్మల్గానే నేనైతే మేమైతే నార్మల్గా జస్ట్ టైం పాస్. ఇంట్రెస్ట్ వచ్చిందా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి? నాకైతే డాన్స్ పరంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆ పరంగా ఏమైనా ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తే డాన్స్ నుంచి వెళ్ళాలని. నాకు గోల్ ఏంటంటే నార్మల్గా డాన్స్లో వెళ్ళాలని, పేరెంట్స్ స్టడీస్ కాబట్టి స్టడీస్ అయిపోయిన తర్వాత మెల్లగా ట్రై చేద్దామని చూస్తాను. ఓకే ఓకే, ఇప్పుడు ఏమన్నా అవకాశాలు కానీ ఏమైనా వచ్చినాయా మరి మీకు? షార్ట్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి, చాలా అంటే చాలా షార్ట్. ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసిన డిఎంస్ చాలా ఉన్నాయి, కవర్ సాంగ్ చేయండి, డాన్స్ మీరు బాగా చేస్తున్నారు మా మ్యూజిక్ ఆల్బమ్లో చేయండి అనేసి. నేను డాడీకి కూడా చెప్పాను, డాడీ ఓకే బేటా నీ ఇష్టం అని అన్నారు. బట్ మాకు మైండ్లో ఉండిందంటే స్టడీస్ ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనం అటు సైడ్ వెళ్తే మేబీ సేఫ్ సైడ్ ఉంటామేమో అనేసి ఒక థాట్ ఉంది, మేది యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, అంటే బేసిక్ గా అంటే ఆపర్చునిటీస్ అనేది వచ్చినప్పుడే వాడుకోవాలి మనం, వెతుక్కుంటా రావు అని చెప్పేసి. మేము ఫుల్లీ టోటల్లీ దాని మీద డిపెండ్ అవ్వలేదు కదా. సో వాళ్ళు డాడీ వాళ్ళు పేరెంట్స్ ఎంత ఎంకరేజ్ చేయాలో వాళ్ళు చేస్తున్నారు, మేము మొత్తం అటు పెట్టేసి స్టడీస్ ఎక్కడ నెగ్లెక్ట్ మేము చేయొద్దు అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఒకవేళ ఇంకా ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి, వస్తున్నాయి నాకు తెలిసి మీ టాలెంట్కి వస్తూనే ఉంటాయి. ఎప్పటి 4 మంత్స్ ఇంకొక సెమిస్టర్ అయితే మా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఓకే, సో సింగిల్ ఉన్నారు మా మీద 4 మంత్స్. సో అంటే ఇప్పుడు టిక్టాక్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఐ మీన్ మర్డర్సే కానీ హత్యలు కానీ ఇలా చాలా జరుగుతున్నాయి అన్నమాట. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కొంతమంది లైక్స్ కోసం, చాలా మంది కొంతమంది భార్యను వదిలేస్తున్నారు, కొంతమంది భర్తను వదిలేస్తున్నారు. అవన్నీ చూస్తుంటే మాకు చాలా కామెడీగా అనిపిస్తుంది, ఎందుకు ఇంత అలాంటి వాటి వల్ల అసలు టిక్టాక్ అనేది తీసేస్తే కొంచెం పోతుంది కదా, ఇవన్నీ ఇలాంటివన్నీ తగ్గుతాయి. కొన్ని ఒకనొక టైంలో టిక్టాక్ అనేది ఒక వరస్ట్ యాప్ అనేది కూడా వచ్చేస్తుంది, దాని మీద ఎలా రెస్పాండ్ అవుతారు? బ్యాన్ కూడా చేశారు మధ్యలో. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు దాన్ని? ఎలా అంటే అదొక ప్లాట్ఫామ్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి, దాన్ని మంచి వేలో యూజ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్, బ్యాడ్ వేలో తీసుకుంటే ఇంకా అది ఆ పర్సన్ ని బట్టి ఉంటుంది. మేం కామెంట్ చేయలేం దాని మీద, వీ కాంట్. అంటే నీకు నిజంగా టాలెంట్ ఉండి యు వాంట్ సమ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు, నిన్ను ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, అక్కడ నువ్వు వచ్చి ప్రూవ్ చేసుకో,
దెన్ నీకు టాలెంట్ ఉంటే ఆఫ్ కోర్స్ ఛాన్సెస్ నేను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకుంటే అది నీ ఫ్యామిలీకి ప్రాబ్లం, బయట నీకు ప్రాబ్లం, నీ వల్ల చాలా మంది, అంటే ఒక్కరి వల్ల ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మేము టిక్టాక్ చేస్తున్నా కూడా మమ్మల్ని అంటారు ఎప్పుడు టిక్టాక్ అయినా ఏం అవసరం, అసలు దానివల్ల ఏంటి మీకు ఉపయోగం, యూజ్ ఏంటి, అది చేసే వాళ్ళ మైండ్ని బట్టి ఉంటుంది. అండ్ ఏమి ఇచ్చింది అసలు టిక్టాక్ మీకు ఏమన్నా? ఓకే, సాటిస్ఫాక్షన్, మమ్మల్ని మేము చూసుకోవడం, మేము కూడా ఇలా చేయగలుగుతామా అని చూసుకోవడం. అంటే ఇప్పుడు మేము బాగా రికగ్నైజ్ చేస్తున్నారని కాదు, బయట చాలా మంది మేము చేసిన వీడియోస్ మమ్మల్ని ఫాలో అయ్యి మా స్టెప్స్ చేస్తున్నారు అలా. అండ్ మా జూనియర్సే మాతో వచ్చి అక్క మాతో ఒక వీడియో చేయ, అంటే వి ఫీల్ లైక్ కొంచెం ప్రౌడ్ ఉంటుంది కదా. అవును, మమ్మల్ని మేము కూడా చేయగలుగుతున్నాం, కొంతమంది మా వల్ల ఇన్స్పైర్ అవుతున్నారు. ఓకే ఓకే, డన్. మీరిద్దరు జాను దేవిక ఇంతే ఇంకొక రేంజ్ ఒక ఫేమ్ వచ్చేసిన తర్వాత ఇలాగే ఉంటారు ఇద్దరు? ఆఫ్ కోర్స్ ఇలానే ఉంటాం, బికాస్ నాకు తన చాలా సపోర్ట్ చేసింది అండ్ తనకు నేను సపోర్ట్ చేశాను. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఒక యాటిట్యూడ్ అనేది వచ్చేస్తుంది కదా, మాకు ఫాలోవర్స్ పెరిగిపోయి, అంటే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం, మీరనే కాదు చాలా మందిని చూస్తున్నాం, అది ఈ బిహేవియర్ అప్పుడు కూడా ఉంటుంది అంటారా? నాకు తెలిసినంత వరకు అయితే లేదు, ఎందుకంటే మాకు ఆ ఫేమ్ వచ్చింది వాళ్ళ వల్ల, వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాటిట్యూడ్ చూపిస్తే మనకేముంటుంది, అంతే కదా. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు ఒక మా కోసం ఒక టిక్టాక్ చేస్తారంట మీరు? అది సూపర్ సూపర్ సూపర్, మీ సింక్ బాగుంది మొత్తానికైతే. సో టిక్టాక్ వల్ల ఏమైనా మనీ వచ్చాయా మీకు? మరి ఇప్పటివరకు అయితే అంటే ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య క్రియేట్ చేసాము, సో తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు దానిలో. ఇఫ్ ఎక్కువ ప్రమోషన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్? అది ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రెజెంట్ అయితే బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో దీనివల్ల వచ్చిన ఆపర్చునిటీస్ అని మీరు వదిలేసుకున్నారు చెప్తున్నారు. ఇంకా అంటే ఇంకో 7 మంత్స్లో అయితే స్టార్ట్ చేస్తారు, అప్పుడు కూడా ఇలాగే టిక్టాక్ చేస్తూ ఉంటారు మరి? టిక్టాక్ వల్ల ఫేమ్ వచ్చింది కదా, టిక్టాక్ని వదిలేయలేము. ఓకే, అట్లీస్ట్ అంటే అంత రెగ్యులర్గా యాక్టివ్ లేకపోయినా అట్లీస్ట్ ఉండడానికి ట్రై చేస్తాను. సార్, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చాలా మంది అమ్మాయిలు బ్యాడ్ కామెంట్స్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఒకవేళ చెప్పాలనుకుంటే? మీకు ఎలాగో చూడరు, మీ కామెంట్స్ మీరు ఎలాగో చూడరు కాబట్టి చాలా మంది మనం చూస్తాం అబ్బాయి ఏంటి ఇలా పెట్టారు అని ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది మనకి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? ఏం చెప్తాము అంటే లైక్ నువ్వు చేసే కంటెంట్ మీద నీకు నమ్మకం ఉండాలి ఫస్ట్, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని. చాలామంది లైక్ ఎక్స్పోజ్ చేస్తారు, అది నా దృష్టిలో అయితే రైట్ కానే కాదు. అవతల పర్సన్కి మనం అనే ఛాన్స్ ఇవ్వద్దు, మనం ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ అంటారు. అండ్ ఇంకొకటి, మనం ఎదుగుతున్నప్పుడు తొక్కేయడానికి చాలామంది ట్రై చేస్తారు, అవతల వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? మన లిమిట్స్లో మనం ఉండి మనకెంత అవుతుందో అంత చేస్తే బెటర్, అప్పుడు కామెంట్స్ కూడా తక్కువ వస్తాయి. నెగిటివ్ కామెంట్స్ మనం కరెక్ట్గా ఉన్నా వస్తాయి, అయితే ఫేస్ చేయాలి. నీకు ఫేస్ చేస్తే ధైర్యం లేకపోతే ఆఫ్ చేసుకోవాలి, అంతే. దాన్ని నువ్వేం చెప్తావు? అదే, ఇంకా మనం స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు బ్యాడ్ కామెంట్ నార్మల్గా పెట్టినా కూడా మనం విని, ఐ మీన్ చూసి మళ్ళీ మనం తగ్గకుండా, అంటే దాని నుంచి వి హావ్ టు లెర్న్ సంథింగ్. సజెషన్స్ అనుకోవాలి, లేకపోతే సరే వీడియో బాగాలేదేమో, వాళ్ళకి నచ్చలేదేమో, ఇంకొకలాగా చేద్దామని సజెషన్స్ లాగా తీసుకోవాలి. ఎక్కువ బ్యాడ్ అవుతే అప్పుడు ఫీల్ అవ్వచ్చేమో, కానీ మనం మాత్రం హోప్స్ అనేది లాస్ అవ్వద్దు, చేసుకోవాలి. రైట్ రైట్. సో ఒక వీడియో చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? లిరిక్ని బట్టి, డాన్స్ వీడియో అయితే ఒక 5 మినిట్స్ ఒకసారి, 2 టేక్స్ మాక్సిమం. డైలాగ్ అంటే మీకు ఇలాంటి వీడియోలు చేయాలంటే ఇంకొకరు కావాలి, కెమెరామ్యాన్. ఎవరు? మా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, కాలేజ్ లో కూడా చేస్తారు, మాక్సిమం కాలేజ్ లోనే చేస్తాము.
ఎప్పుడైనా మీ లెక్చరర్స్ ఏంటిది మాకు అని? లేదు, అలా క్లాసెస్ బంక్ కొట్టేతే ఎప్పుడు చేయలేదు. కాలేజ్ ఆర్స్ తర్వాత చేశాం. సో లెక్చరర్స్ నుంచి చేస్తారు. సో అండ్ సో క్లాస్ లో 2-3 మెంబర్స్ ఉన్నారు డాన్సర్స్. సో మాకేంటంటే దీని వల్ల బాగా రికగ్నైజేషన్ వచ్చింది కాలేజ్ లో కూడా. ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఫస్ట్ వచ్చి పిలుస్తారు మీరు, సో అండ్ సో ఈవెంట్ ఉంది డాన్స్ చేయాలి అనేసి. అట్లా. సో అంటే ఎందుకు మీరు డాన్స్ ఫామ్ మీద ఎక్కువ వెళ్ళారు అంటే, మీ ఇద్దరు, నీకు డాన్స్ అంటే ఇష్టమా? అలా ఏం అనుకోలేదు. అంటే మాకు ఫేమ్ వచ్చింది డాన్స్ వల్ల. ఇప్పుడు మేము ఎక్స్ప్రెషన్స్ తో చేసి పెట్టిన ఎక్స్ప్రెషన్స్ తోని దాన్ని డిఫరెంట్ గా ట్రై చేద్దాం, కొంచెం మనలో ఉన్న టాలెంట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం, డాన్స్ వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నారు కదా అని చెప్పి డాన్స్ పరంగా వెళ్దామని. సో ఇద్దరు ఫ్రెండ్స్ కదా, 1 ఇయర్ నుంచా, 1.5 ఇయర్, 2 ఇయర్స్, 2 అండ్ హాఫ్. సో ఇద్దరు, నేను టక్ టక్ అని నువ్వు ఆమె గురించి, ఆమెకి ఇష్టమైన ఒక్క ఫైవ్ చెప్పు. ఎందుకంటే చాలా ఇష్టం చెప్పు డైలాగ్. మేము పొద్దుగాలే లెగుస్తాం, టిక్టాక్ చేస్తాం. అలా టిక్టాక్ అంటే ఇష్టం. అండ్ ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ చాలా ఇస్తుంది, చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సరే నేను అడుగుతాను, చెప్పు. సరేనా, ఫుడ్లో ఏమి ఇష్టం తనకి? పులిహోర ఇష్టం. ఓకే, ఇవాళ పులిహోర. తన హాబీస్ ఏంటి? తన హాబీస్ టిక్టాక్. ఓకే, ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో ఇది కూడా తప్పు చెప్తే ఇంకా వేస్ట్. హీరోయిన్? హీరోయిన్ సరే, నువ్వు చెప్పు తన కోసం. సేమ్ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పు. ఓకే, అంటే ఫస్ట్ నార్మల్గా చెప్పుకుంటే వెళ్ళినా, తను ఫుడ్ అండ్ ఏ ఐటమ్ అయినా సరే సాటిస్ఫై అవుతుంది, బాగా తింటది. అవునా కదా, తను తినడం ఫుడ్ దగ్గర కూర్చుంటే తినడం కంటే పక్కన వాళ్ళు బాగా తినిపిస్తుంది. అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్ ఎవరైనా సరే, పేరెంట్స్ అయినా ఎవరైనా, అందరూ హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది. అండ్ తను ఎంత బాధలో ఉన్నా పక్క వాళ్ళు నవ్విస్తుంది. రీసెంట్గా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. మా పేరెంట్స్కి బాగా నచ్చింది తను. అండ్ హ్యాపీ నేచర్ ఉంటుంది తన చుట్టూ, స్మైల్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫ్రీడమ్ కావాలనుకుంటుంది, బికాస్ షీఈస్ వెరీ రెస్ట్రిక్టెడ్. ఓకే, ఫ్రీడమ్ కావాలనుకుంటుంది. అండ్ యా, దట్స్ ఇట్. హీరో నాకు తెలిసి విజయ్ దేవరకొండ. ఐ థింక్ సో బికాస్ నాకైతే ఎప్పుడు చెప్పలేదు. హీరోయిన్ మేబీ సమంత ఆర్ కాజల్. చెప్పండి ఇంకా ఏమైనా లిస్ట్. అంతే. హీరో హీరోయిన్స్ పెద్దగా చూస్తాను, బట్ వాళ్ళు నా ఫేవరెట్ అని అంటుండరు. జాను ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసి ఉజ్వల భూపతి. ప్రభుదేవ్ అండ్ లారెన్స్ తో ఎక్కువ చూస్తాను. ఏమైనా ఉన్నా అంటే ఎక్కువ నువ్వు డాన్స్ వే కాన్సంట్రేషన్ చేస్తావా? ఓకే, ఇంకా డాన్స్ పరంగానే చేస్తాను. హీరో హీరోయిన్స్ అనేవి నా ఫేవరెట్ అని నేను అంటాను. రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ ఇష్టం. అది నీ ఫేవరెట్? నా ఫేవరెట్ చెప్పావు. నా ఫేవరెట్ కాజల్ అగర్వాల్. సూపర్ సూపర్. సో మీ వెల్విషెస్ కానీ, మీకు కామెంట్స్ పెట్టేవాళ్ళు కానీ, ఎవరైనా సరే మీ ఫ్యాన్స్కి కానీ ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలి అంటే, సపోర్ట్ చేస్తే ఎదుగుతాము, బ్యాడ్ కామెంట్స్ చేస్తే కొంతమంది డీప్గా తీసుకుంటే మధ్యలో ఆపేస్తారు, అంటే మేము మధ్యలో ఆపేసినట్టు. అలాగా మాకు సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చినందుకు వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా వేరే స్టేజ్లో ఉంటాం, అప్పటికి ఇలానే ఉంటాం. థ్యాంక్స్. సూపర్. సో మీ లైఫ్ గోల్ ఏంటి అసలు? ఏంటి, ఎక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమంటున్నారు? అంటే స్టడీస్ పరంగా అయితే నార్మల్గా కాలేజ్ ప్లేస్మెంట్లో సెటిల్ అవ్వాలి, జాబ్ రావాలి. ట్రైన్ ఫర్ దాట్ ఒక 4-5 మంత్స్లో నార్మల్గా టిక్టాక్లో ఏమైనా వస్తే, బయట ఏమైనా ఛాన్సెస్ వస్తే ఇంట్లో వాళ్ళకి ఒప్పించి ఇండస్ట్రీ వైపు వెళ్ళడం, లేదంటే స్టడీస్ అంటే ప్లేస్మెంట్స్లో ఆల్టర్నేటివ్ ఏదైనా ఒకటే, లేదంటే హైయర్ స్టడీస్ ప్లాన్ చేసుకో. ఓకే, సో అంటే ఇది కమిట్మెంట్ బాగుందన్నమాట. అండ్ దీని మీదే బేస్ అయ్యి లేకుండా స్టడీస్కి కూడా వాల్యూ ఇస్తున్నారు కదా, సో చాలా బాగుంది. సో మీరు అనుకున్నట్టుగానే ఎటు వస్తే అటు చాలా వెల్ సెటిల్ అవ్వాలని చెప్పి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా చాలా క్యూట్గా ఆన్సర్లు చేశారు, అంటే సింక్ లో ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ టాప్ టీవీ. థ్యాంక్ యూ.
సో బేసిక్గా మీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అయితే మాకు క్లీన్ అండ్ క్లియర్గా అర్థమైపోయింది. మీరు కాకుండా ఇంకెవరైనా ఫ్రెండ్స్ బయట వాళ్ళు అంటే టిక్ టాక్ పరంగానా టిక్ టాక్ పరంగా అయితే చందు ఛామ్స్ తను చాలా క్లోజ్. ఓకే, మామూలుగా కాలేజ్ టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్స్ ఆల్రౌండర్ ఒక అమ్మాయి ఉంది కదా వరంగల్ వందన, ఐశ్వర్య రెడ్డి. ఓకే ఓకే, ఐశ్వర్య రెడ్డి తను చాలా క్లోజ్ అంటే లైక్ తను మా జూనియర్. ఆమెకి మేము సూపర్ సీనియర్, షీ లుక్స్ లైక్ అంటే తను మాకు సీనియర్ లాగా అనిపిస్తుంది. ఒకసారి తనకి ప్రాంక్ కాల్ చేద్దామా? ప్రాంక్ మ్యామ్, నేను మీకు పెద్ద ఫ్యాన్. మీ వరంగల్ వందన వీడియోస్ నేను రెగ్యులర్ గా చూస్తాను. సో నాకు చాలా కష్టపడితే మీ నెంబర్ దొరికింది. ఎలాగో మేడం దొరికింది, ఏంటో వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడితే దొరికింది లాస్ట్కి. అవును, ఏం లేదు మేడం, మిమ్మల్ని కలవాలంటే ఎలా, అసలు మిమ్మల్ని వీడియోస్లో చూస్తుంటే నాకు ఏం అర్థం కావట్లేదు, మిమ్మల్ని డైరెక్ట్గా కలుద్దామని అనుకుంటున్నా. మీరు ఎక్కడ ఉంటారు? ఇంట్లో. మిమ్మల్ని కలవాలనుకుంటున్నా మేడం, ప్లీజ్. మీ షూటింగ్ ప్లేస్కి కూడా నేను చాలాసార్లు వచ్చాను కానీ లోపలికి రానివ్వలేదు. అవును, వరంగల్ వందన ఫ్రెండ్ అని చెప్పాల్సింది. గుర్తుపట్టేసావా? నేనే. ఏంది బే, ఇది స్టూడియోలో ఉన్న ప్రాంక్ కాల్ చేయమంటే సో చేశాను. వరంగల్ వందన ఫ్రెండ్ అని చెప్పాల్సింది. రియాక్ట్ అయ్యి ఉండేది అంటే అప్పుడు వేరే వేలో వెళ్ళిపోతుంది, ఆమె టెన్షన్ పెట్టినట్టు మీకు. ఆమెకి అంటే తను మాకంటే చిన్నదైనా మమ్మల్ని బాగా కేర్ చేస్తుంది. ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే మేము కలిసినప్పుడు అక్క 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 అంటే తను మమ్మల్ని చూసి మీరు నా సీనియర్స్ అని అనుకోలేదు, నా జూనియర్స్ అనుకున్నాను, నేను ఫస్ట్ ఇయర్స్ అనుకున్నా. అందుకే నేను మీ మీద చాలా కామెంట్స్ ఫేస్ టు ఫేస్ చెప్పేసింది, మీ మీద చాలా కామెంట్స్ చేశాను నేను, మీరు సీనియర్స్ అని తెలియదు, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్ అని చెప్పింది. తర్వాత ఎప్పుడైతే క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యామో అక్క అనేది మొత్తం దిగిపోయి వేరేవేవేవో పెరిగింది. అట్లా సో ఎలాగో వరంగల్ వందనది కొంచెం మిమ్మల్ని గుర్తుపట్టేసాను. ఏంది బే అంది కాబట్టి ఒకేసారి మరి ఇంకొకరు చేద్దాం. ఎవరికి చేస్తారు? చందుకు చేద్దాం. చేద్దామా? ఓకే డన్. హలో హలో, చందువా? మీరు టిక్ టాక్స్ చేస్తారా? టిక్ టాక్స్ చేస్తారా? టిక్ టాక్ చందువా మాట్లాడేది? చెప్పండి. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారండి? అంటే మీ నాకు మీరు తెలుసా అండి? హలో 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 హలో, వినిపిస్తుందండి చందు గారు? నాకు మీరు తెలుసా అండి? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడ ఉంటారండి ఇప్పుడు? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? హాస్టల్? మీరు హాస్టల్లో ఉంటారా? నేను హాస్టల్ దగ్గరకు వస్తాను. అరే, నేను అమ్మాయినే కదండి, హాస్టల్ దగ్గరకు వస్తాను. ఒకసారి కిందికి వస్తారా? అంటే మీరు ఉంటారో కింద ఉంటారో తెలియదు, కానీ కిందికి రండి. మీరు ఏడున్నారు చెప్పండి. అంటే మీరు విజయవాడలో ఉంటారని విన్నాను, నిజమేనా? నేను అక్కడికే వస్తాను, మీరు కొంచెం ప్లీజ్ కిందకి రారా. చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నావా?
డిస్టర్బెన్స్ అవుతుంది, మీ పక్కన మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు, నాకు గలీజ్గా అనిపిస్తుంది. మీరు కిందికి వస్తే మీతో ఒక సెల్ఫీ దిగుతాం, మీరు ఒక్కరే కావాలి నాకు సెల్ఫీ. ప్రాంక్ కాదండి ఇది, మీరు రావాలండి ఖచ్చితంగా. అదే ఎందుకు కలవరండి, మీ ఫ్యాన్స్కి ఇట్లానేనా కలవరని చెప్తారా? చందు గారు బాగా చేస్తున్నారండి, మీరు ఒకసారి నాతో కూడా చేయండి టిక్టాక్. నేను కూడా చేస్తాను కానీ చాలా తక్కువ మంది ఉన్నారండి, మీతో చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారు. మీరు ఏడున్నారో చెప్పండి, నేను కిందనే ఉన్నా, మిమ్మల్ని రోజు ఫాలో చేస్తున్నా. ఈడ మీరు ఏడున్నారో నేను అన్నున్నాను, మీరు కిందకు రావాలంతే. ఒక నిమిషం ఒక్క నిమిషం, కిందకు రండి, నేను కింద ఉన్నా. హలో చందు గారు, కింద ఉన్నానండి నేను. హాస్టల్ కింద, హాస్టల్ కింద ఉన్నా, లోపల రాలే ఇంకా. పెద్ద బిల్డింగ్, బిల్డింగ్ ఉంటుంది పెద్దగా. ఒక్కసారి రండి చందు గారు, వస్తే మీకే తెలిసిపోతుంది కదా. టిక్టాక్ ఐడి అంటే యూజర్ నేమ్ అని చేసుకున్నా అండి, ఐడి లేదు నాకు, అంటే పేరు ఏం లేదు, యూజర్ అని ఉంటుంది. ఒక్క నిమిషం అండి, నేను యూజర్ నేమ్ చెప్తా చూడండి ఒకసారి. యూజర్ 100.10 అని ఉంటుంది. యూజర్ 100 అని ఉంటుంది అండి. పేరా అండి? ప్రియాంక కానీ. నా పేరు ప్రియా, ప్రియాంక, ఫ్రెండ్స్ అందరు ప్రియా అని పిలుస్తారండి, మీరు కూడా ప్రియా అని పిలవండి. అయ్యో నేను మా ఫ్రెండ్ ఇంకో కామ ఉంది, ఇద్దరం వచ్చినామండి. మీరు ఒకసారి కిందకు వస్తే జస్ట్ మాట్లాడేసి వెళ్ళిపోతాం. మీ హాస్టల్ కింద, లోపలికి రాని అట్లా ఎవరు కావాలని అన్నారు, మేము ఇట్లా మీకు అందుకనే కాల్ చేసాం. లేదంటే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం లోపలికి వచ్చి. బయటకు వచ్చి కింద చూస్తే కనిపిస్తాం కదండి, మీరు ఎందుకు నమ్మట్లేదు? సరే అండి, వచ్చినాక కనిపించకపోతే మీరు బ్లాక్ చేసుకోండి. రెడ్ డ్రెస్ నేనే అండి, ఆ రెడ్ డ్రెస్ నేనే. మీరు నాకు కనిపిస్తున్నారండి, మీరు నాకు కనిపిస్తున్నారు. చందు గారు ఇటు చూడండి కిందకి. ఒక్క నిమిషం చందు గారు, మళ్ళీ కాల్ చేసి నేను అని చెప్పేసి ఫీల్ అవ్వలేదు కదా. హలో చెప్పు చెప్పు చెప్పు. గుడ్ అట్లానే ఉండండి, కానీ నేను జానని మాట్లాడుతున్నా. ఊరికే అలా చేసిన, ఏమంటావా అని అలానే. నేనే చందు, నేను దేవి స్టూడియోలో ఉన్నాం. ప్రాంక్ నా మీద ప్రాంక్ చేస్తారా? ఎవరు ఈవెన్ తీసుకుంటే ఆగండి. లేదు లేదు, రివెంజ్ ప్లాన్ చేస్తావు అంటుందా? ఓకే చందు, జాగ్రత్త, మరి కాన్ఫిడెంట్ ఉండండి, మంచి చెప్పండి ఆన్సర్లు. అయిపోయింది అయిపోయిందా అంటే రేపు రేపే వచ్చేసాను మా బాబు ఇంకా. ఓకే చందు, డోంట్ మైండ్. ఏ చిల్ అసలు. ఓకే ఓకే బాయ్. అలానే ఉండు నువ్వు కాన్ఫిడెంట్ గా, ఎవరు వచ్చినా రాకు.
అసలు రాని అరే ఫస్ట్ థింగ్ అవునా అంత సీన్ లేదు మా కాలేజ్ కి ఓకే బయటకు కూడా వచ్చిందంట బాపు విజయవాడ నుంచి కానూరా 1.5 అవర్ ఇంకా ఇంటర్వ్యూలోనే ఉన్నాం ప్రాంక్ నేనేం చెప్తున్నా దిస్ ఇస్ ప్రాంక్ కాల్ నీకు ఇంటర్వ్యూలో ప్రాంకా నేను అవే దొరికా నువ్వైతే గుర్తుపట్టావు కదా ఆల్రెడీ ఒకరికి చేసాము వందన గుర్తుపెట్టేసింది సో నీకు చేసామన్నమాట తనతో మేము ఎప్పుడు ఎంత కాల్స్ మాట్లాడలేదు తినట్టు అసలు మాట్లాడలేదు నేను అప్పుడప్పుడు చాలా సేపు గుర్తుపట్టలేదు బయట కూడా వచ్చి చూసి మాట్లాడతాను కానీ కాల్ మాట్లాడలేదు ఓకే పర్సనల్ గా మీరు అందరు కలిసారు ఎప్పుడైనా లేదు ఎప్పుడు కాల్స్ లోనే కాల్స్ లోనే ఒకరినొకరు అంటే చందు రీచ్ అయింది మమ్మల్ని చందు నుంచే నాకు మెసేజ్ వచ్చింది తను నార్మల్ టిక్ టాక్ లో ఫాలో అయిన తర్వాత నాకు ఒకరోజు తన వీడియో కనిపించింది సేమ్ మేము ఏదైతే డాన్స్ వీడియో చేసామో అదే వీడియో తన సేమ్ స్టెప్స్ తో చేసింది తన సిస్టర్ తోని లైక్స్ కూడా బాగా వచ్చాయి ఎవరు ఇది సేమ్ మా డాన్స్ చేశారు కదా అని ప్రొఫైల్ ఓపెన్ చేసి తన ఫాలోయింగ్ లిస్ట్ ఓపెన్ చేసా తను నన్ను ఫాలో అవుతుంది సరే కదా అని చెప్పి ఇన్స్టాలో తన నాకు మెసేజ్ నేను చూసుకోలేదు 2 డేస్ వరకు నేను చూసుకోలేదు తర్వాత డిఎంస్ చెక్ చేస్తుంటే కనిపించింది అలా పరిచయం సూపర్ సూపర్ చాలా బాగుంది మీ ముగ్గురు మీ నలుగురు బాండింగ్ కూడా చాలా బాగుంది అదేమో గుర్తుపట్టడం చాలా సేపు గుర్తుపట్టకపోవడం చాలా బాగుంది థ్యాంక్ యూ సో తొందరలోనే మళ్ళీ ఇండస్ట్రీ వైపు అయితే ఒక ఏమంటారు ఒక హీరోయిన్స్ ని ఇద్దరు హీరోయిన్స్ ని మళ్ళీ ఇంటర్వ్యూ చేయబోతాం మేము అలాగే ఏమన్నా స్టడీ పరంగా అయితే ఇంకో బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ చేయాలేమో సో ఏదైనా సరే మళ్ళీ మా దగ్గరికి రండి ఖచ్చితంగా మేము మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదా ఇది ఇది వాళ్ళ టిక్ టాక్ ఎపిసోడ్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ టాక్ తెలుగు టీవీ మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు Hello guys, this is Vinay Kuya. Hi, Neenu me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to... Please subscribe to... Like, share and subscribe to... Top Telugu TV. 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 Top Telugu TV.